हाय फ्रेंड्स, वेलकम बैक टू सलितास किचन। ఈ రోజు మనము ములక్కాడతో పాలకూర ఎలా వండుకోవాలో చూద్దాం। ములక్కాడ అంటారు, మునక్కాయ అంటారు, తెలుసు కదా మీకు, ఇవి డ్రమ్ స్టిక్స్ అంటాము, చాలా చాలా రకాలుగా పిలుస్తుంటాం। సో మాకు ఈ రోజు ఇవి మార్కెట్లో ఫ్రెష్గా దొరికినాయి। సో దీంతో పాలకూర వండుకు తింటే ఎంత బాగుంటుందో। ఈ ఫ్రెష్ ములక్కాయలతో పాలు పోసి వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। బీరకాయల్లో వేసినా కూడా చాలా బాగుంటుంది, మీకు అది కూడా ఒకసారి చేసి చూపించాను కదా। ఈ రోజు నేను మాత్రం ఫ్రెష్గా ములక్కాయల్ని పాలు పోసి వండుకుందామని తెచ్చుకున్నాను। సో ఎప్పుడు దొరకవు, ఇక్కడ ఫ్రీజర్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, ఫ్రెష్గా దొరికేటప్పటికి చాలా హ్యాపీగా ఉంది। ఈ ములక్కాయల్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి। ములక్కాయలతో పాటు మునగ ఆకు కూడా చాలా మంచిది, మీకు ములగాకు దొరికితే మాత్రం తప్పకుండా తినండి। నా దగ్గర అయితే కుండీలో చిన్న చెట్టు ఉంది, సో దీంట్లో నేను ఏం చేస్తానంటే కొన్ని ఆకులు కూడా వేసేస్తాను। ఏదంటే ఇవి మనము తాలింపులు అట్లా అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు, చూసారు కదా। ఈ ములక్కాయ ముక్కలు ఇలా చక్కగా కట్ చేసి పెట్టేసుకొని ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను। దాంతోపాటు ములగాకు, ములగాకు కూడా ఉంటుంది కదా, ములగాకు కూడా మనం ఈరోజు కూరలోకి వాడదాం, కొంచెం తీసుకొచ్చాను। ఇప్పుడు మనం ములక్కాయ పాలకూర ఎలా చేయాలో, దాంట్లోకి ఏం కావాలో చూసేద్దాం మరి। ఈ కూరలోకి మనకి ఫ్రెష్గా మనం కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఈ సైజులో కోసి పెట్టుకున్నాను, కావాలంటే ఇంకొంచెం చిన్నవైనా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు। ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇందులోకి ఎక్కువ ఒట్టి ఉన్నకాయ కూర కాబట్టి ఎక్కువ ఉల్లిపాయ పడుతుంది, ఉల్లిపాయ ఎక్కువ తీసుకోండి। ములగాకు, ములగాకు మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు। తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఇక తగినంత నూనె, తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, మెయిన్ ఒక కప్పు పాలు, ఫ్రెష్ మిల్క్, ఇంకా అంతే। దీంతో ఎలా చేయాలో చూసేద్దాం మరి। ఒక బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని తగినంత నూనె వేసుకోవాలి। సో దీంట్లో ఉల్లిపాయ ఎగడానికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, మరి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది కదా, దాని అదంతా ఎగడంటే కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి। ఈ ములక్కాయ వలన ఉపయోగాలు ఏంటో తెలుసా, మెయిన్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, అంటే డయాబెటీస్కి చాలా మంచిది। సో నూనె కాగిన తర్వాత మన తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని వేయించుకోండి। ఓకే, బ్లడ్ షుగర్ మాత్రం బాగా డౌన్ అవుతుంది, దీనికి తగ్గుతుంది, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తింటూ ఉండండి ములక్కాయలు। సో వేసుకున్న తర్వాత, వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం, దీంట్లోనే తాలింపులోనే ఈ ములగాకు ఉంది కదా అది కూడా వేసుకొని వేయించేసేసుకోండి। దీంట్లో ఫైబర్కి చాలా ఎక్కువ ఉంటుంది తెలుసు కదా, మనకి ములక్కాయ అంటే చాలా పీచు ఉంటుంది, పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఉంటే, ఫైబర్ అంటే మీకు తెలుసు కదా డైజెషన్కి చాలా మంచిది అన్నమాట। ఓకే, చూసారు కదా ఉల్లిపాయ వేసేసాను, ములగాకు వేసేసాను, సో అన్నింటినీ కలిపి కొంతసేపు మనం వేయించుకోవాలి। దీంట్లో తగినంత పసుపు కూడా వేసేసుకోండి, ఉల్లిపాయలో పసుపు వేసేసుకొని కొంచెంసేపు తిప్పుకుందాం। దీంట్లో చాలా వైటమిన్స్ ఉంటాయి, సో మెయిన్ బి వైటమిన్ కూడా చాలా ఉంటుంది, ఇది చాలా మంచిది డైజెషన్కి। వీటిలో ఎక్కువ కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది, సో అందుకని మన బోన్స్కి చాలా మంచిది, స్ట్రాంగ్ బోన్స్ కావాలంటే ఎక్కువ తింటూ ఉండండి। కేవులపై కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని వేసేద్దాము, ఎంత మంచి గ్రీన్ కలరు, ఎంత బాగుందో కదా। ఓకే, ఏం చేసి దాంట్లో కలిపేసేయండి। ఓకే, ఇప్పుడు మనకు అసలు ఆ ములక్కాయలు, ఈ ములగాకు ఇవన్నీ బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తాయి, సో అందుకని దీంట్లో యాంటీబయాటిక్ ఏజెంట్ ఉంటుంది, సో అందుకని ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట, అందుకని మీరు ఫ్రీక్వెంట్గా తింటుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది। ఇప్పుడు దీంట్లో మీరు తగినంత ఉప్పు వేసేసుకోండి, మీకు ఎంత ఉప్పు కావాలో అంత చూసి ఉప్పు వేసేసుకుందాం, అంతేకాకుండా దీంట్లో వైటమిన్ సి కూడా బాగా ఉంటుంది,
ఈ వైటమిన్ సి వలన ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అందుకనే మనకి ఇప్పుడు ఈ కరోనా టైంలో వైటమిన్ సి తీసుకోండి తీసుకోండి అంటున్నారు. సో మనం దీని మీద మూత పెట్టేసుకుని కొంతసేపు ఉడికిద్దాము. చూద్దాము ఇప్పుడు తీసి. కొంతసేపు అయిన తర్వాత చూస్తే ఇంకా దీంట్లో వాటర్ ఏం మనకు పెద్ద రాదు, ఎందుకంటే ములక్కాయలో మనకేం వాటర్ ఉండదు కదా. అందుకని మనం వాటర్ పోసి ఉడికించుకోవాలి ములక్కాయ ఉడికే వరకు. అంటే ఈ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, మనకి గ్రీన్ అంతా లైట్ కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో అందుకని మనం సి వైటమిన్ ట్యాబ్లెట్సే ఎక్కువ వేసుకోకపోయినా ఈ ఫుడ్లో సి వైటమిన్ ఉన్న ఫుడ్లన్నీ బాగా తినండి. ఓకే, చూసారు కదా దీంట్లో వాటర్ పోసేసి మూత పెట్టుకుంటే మనకి ములక్కాయ చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. సో బేసిక్గా సి వైటమిన్ వల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. ఓకే, నీళ్ళు పోస్తే చూసారు కదా ఉడికిపోతుంది, చాలా వరకు ఉడికిపోయింది, ఉడుకుతూ ఉంది. ఇంకా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే, కొంచెం వాటర్ అంతా ఎగరాలి కదా, ఉంచి తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. సో ఈ ములక్కాళ్ళు మన హార్ట్కి లివర్కి కూడా చాలా మంచిది. ఓకే, చూసారు కదా మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఈ ములగాకు అయితే ఇంకా చాలా మంచిది, ములగాకు కూడా చాలా రకాలు ఉంటాయి, దాంట్లో వైటమిన్స్ న్యూట్రియంట్స్. సో మీ ములగాకు దొరికితే మాత్రం చక్కగా దీంట్లో తగినంత కారం కూడా వేసేసుకుందాం. ఉడికిపోయినాయి కదా ములక్కాయలు, సో తగినంత కారం కూడా వేసేసుకోండి. సో ములగాకు దొరికితే చక్కగా డ్రై చేసుకొని ఆ పౌడర్ని ప్రతి కూరలోనూ ఒక రెండు స్పూన్లు వేసేయండి. లాస్ట్లో ఏమవుతుంది ఉంటే చక్కగా వాడుకోండి దొరికితే. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ములక్కాయలు వాడుతూ ఉంటే బ్లడ్ ప్రెషర్స్ కొంచెం లో అవుతూ ఉంటాయి. సో అందుకని బ్లడ్ ప్రెషర్స్ కూడా మంచిది. అయిపోయింది కదా, ఉడికిపోయింది కదా, నీళ్ళు కూడా కొంచెం మిగిలినాయి. సో పాలు పోసేసాను. ఈ పాలల్లో మనము ఇంకా మూత పెట్టద్దు ఇప్పుడు. ఈ పాలలో ఉడికేటప్పుడు మూత పెడితే ఇరిగినట్టు అయిపోతూ ఉంటుంది. సో ఇలాగే వదిలేద్దాము. కొంతసేపు పాలలో ఉడుకుతుంది అన్నమాట, ఒక 5 మినిట్స్, ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మీకు తెలుసా ఈ ములగాకు పొడి ఉంటుంది కదా, డ్రై చేసి మనం ఒక 1.5 స్పూను రోజు కొంచెం హాట్ వాటర్ వామ్ వాటర్లో కానీ కూరల్లో కానీ అలా రోజు ఒక 1.5 టీ స్పూన్ తీసుకుంటూ ఉంటే మన బ్లడ్లో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ బాగా పెరుగుతాయంట. సో అయిపోయింది కూర మనకి. సో ములగాకు ఉంటే మాత్రం మీరు చక్కగా వాడుకోండి. అయిపోయింది ఇంకా మనకి కూర. చూసారు కదా గుమగుమలాడే మునక్కాయ పాలకూర రెడీ అయిపోయింది. ఈ కూర వేడివేడి అన్నంలో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ములక్కాయని మనం చాలా వాటిలో వాడతాం కదా, సాంబార్లో కూరల్లో అన్నిట్లో వాడతాము. ఇలా వండని వాళ్ళు ఉంటే, ట్రై చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు రోజు ఈ ములగా పొడిని కొంచెం వాటర్లో తీసుకుని తాగుతూ ఉండండి. ఫ్యాట్ అది బాగా బ్రేక్ డౌన్ అవుతుంది, చాలా తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. ఓకే, చూసారు కదా ఎంతో ఈజీ హెల్దీ ములక్కాయ పాలకూర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.